వెల్కమ్ బ్యాక్. మరీ దారుణమైన విషయం ఏంటంటే నమ్మదగిన సంస్థలు కూడా తప్పటడుగులు వేస్తూ ఉన్నాయి. అనుమతులు పొందకుండానే వ్యాపార లావాదేవీలను నడుపుతూ ఉన్నాయి. ముందు అడ్వాన్సులు ఇచ్చి స్థలాన్ని పొందడం, తర్వాత ఏదో వెంచర్లేసేయడం ఇప్పుడో ఫ్యాషన్గా మారిపోయింది. వీళ్ళందరి తాపత్రయం వల్ల ఒకటే, ఎలాగోలా ఈ భూమిని వాడేసుకోవాలి. దీంతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేక రియల్ కస్టమర్లకు లేనిపోని సమస్యలు, దేవుడి మాన్యాలు కూడా ఈ దయ్యాలు బొక్కేస్తున్నాయంటే ఇక ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేవాడే లేడా అని గట్టిగా అరవాలనిపిస్తోంది. విశాఖలో ఇప్పుడు సీన్ ఎలా ఉందంటే, మద్యపానం చేస్తున్న సీన్ వచ్చిన ప్రతిసారి ఆరోగ్యానికి హానికరమని కింద ముద్రేసినట్టు విశాఖలో రియల్ వెంచర్ బోర్డు పక్కన ఇక్కడ స్థలం కొనడం ప్రమాదకరమని హెచ్చరిక బోర్డు పెట్టాల్సిన దుస్థితి రాజ్యమేలుతోంది. మరీ ముఖ్యంగా విశాఖ శివార్లలో అక్రమ లేఅవుట్ల బెడద ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆనందపురం, లంకెలపాలెం, పరవాడ, యలమంచిలి, పాయకరావుపేట ప్రాంతాల్లో పదుల సంఖ్యలో అక్రమ లేఅవుట్లున్నాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇటువైపే ఏదైనా సైటు కొనాలంటే 1-10 సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఆ మాటకొస్తే ఈ ప్రాంతంలో భూమి కొనడమే మంచిది కాదంటున్నారు. ఇప్పుడు విశాఖ మహానగరంలో సక్రమ వ్యాపారం చేసే నాథుడే లేకుండా పోయాడని చెప్పక తప్పదు. ఇన్నాళ్ళు బ్రాండెడ్ కంపెనీలు కాస్త పక్కాగా వ్యవహరించేవి, ఇప్పుడు అవి కూడా నమ్మసక్యం కాకుండా పోతున్నాయి. అక్రమ లేఅవుట్ల విషయంలో ఉడాకి తగిన సమాచారమే ఉంది. 145కి పైగా అక్రమ లేఅవుట్లను గుర్తించారు. ఉడా ఎల్సీ నెంబర్ ఇచ్చిన లేఅవుట్లలోనూ లోపాలున్నాయంటే సీన్ ఎంత వర్స్ట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరైతే లేఅవుట్కు ఉడా ఎల్సీ నెంబర్ ఉందా లేదా, ఉంటే అది సరైందా కాదా అన్నది కూడా తెలుసుకోకుండా ఖతర్నాక్ కంపెనీల వల్ల చిక్కుతున్నారు. దీంతో వాళ్ల సొమ్ము అంతా దొంగలపాలవుతోంది. ఇలాంటి కంపెనీల వల్ల నగరంలో కొద్దో గొప్ప ఉన్న కొన్ని కంపెనీలను కూడా నమ్మడానికి వీల్లేని పరిస్థితి దాపురించింది. మధ్యతరగతికి బంపర్ ఆఫర్, ఉడా పరిధిలో తక్కువ ధరకే ఇంటి స్థలం, భూమిపై పెట్టుబడి భవిష్యత్ తరాలకు బంగారు గని, ఇలాంటి రియల్ ఎస్టేట్ ప్రకటనలతో జర భద్రం. ఎందుకంటే ఈ ప్రకటనల వెనుక పెద్ద మోసమే దాగుందని గుర్తించండి. ఎక్కడో నగరానికి మారుమూల ప్రాంతాల్లో కూడా ఎకరం భూమి 80 లక్షల నుంచి కోటి పరుగుతోంది. దీంతో కొన్ని నెలల వ్యవధిలో కోట్లాది రూపాయలు వెనకేసుకునే వాళ్ళు అడుగడుగునా కనిపిస్తున్నారు. నిజమే, బంగారం కంటే భూమి ధరే పెరుగుతుంది. ఫ్యాన్సీ రేట్తో కళ్ళు చెదిరే ఆఫర్లు భూమి కొనుగోలు అమ్మకాల్లోనే ఎక్కువ దాగుంటాయి. జనం ఎక్కువ, భూమి తక్కువ కావడంతో ధరని ధరవరలు దడదడలాడిస్తున్నాయి. దీంతో బంగారం కొనడం కన్నా భూమి కొనడం మేలని ఫీల్ అవడం బాగా పెరిగింది. భూమిపై పెట్టుబడులు పెట్టేస్తున్నారు, ఎవరికి చెప్ప పెట్టకుండా రియల్ ఇన్వెస్ట్మెంట్లు చేసేస్తున్నారు. ఇక్కడే రియల్ కంపెనీల పంట పండుతోంది. అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు కాస్త తక్కువ ధరకే దొరుకుతాయి. ఇందులో అనుమానం లేదు, తర్వాత తలెత్తే ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి. కొన్న స్థలానికి హక్కుపరంగా చిక్కులెదురవుతాయి. ఫోకస్లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.